రెండు వందల ముప్పై మూడు సీట్లు గెలిస్తే మహాయుతి ఎన్డీఏ అందులో హండ్రెడ్ అండ్ థర్టీ టూ బీజేపీఏ వాస్తవంగా వన్ ఫార్టీ ఫైవ్ వస్తే బీజేపీయే సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు వన్ ఫార్టీ నైన్ సీట్స్లో హండ్రెడ్ అండ్ థర్టీ టూ సీట్స్ గెలుచుకొని అత్యధిక స్ట్రైక్ రేట్తో కూడా దాదాపు ఎయిటీ ఫైవ్ టు మోర్ దెన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టా స్ట్రైక్ రేట్ అంటే పోటీ చేసిన సీట్లలో గెలిచిన స్థానాలు అంతకుముందు బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు పార్టీ పార్టీ జాతీయ నాయకత్వం తీసుకున్న వ్యూహాత్మక కారణాల వల్ల ఏక్నాథ్ షిందేకు సీఎం పదవి ఇస్తే బలముండి కూడా ఉప ముఖ్యమంత్రిగా పార్టీకి నిబద్ధత గల సైనికుడిగా మహారాష్ట్రలో పనిచేసిన నాయకుడు సో దేవేంద్ర ఫడ్నవీస్ ఈ మ్యూజికల్ చైర్ కాంటెస్ట్లో మొదటి వ్యక్తి రెండవ వ్యక్తి ఏక్నాథ్ షిందే శివసేనను బీజేపీ దర్శకత్వంలో చీలినప్పుడు ఉద్ధవ్ థాక్రే పైన తిరుగుబాటు చేశాడు మరాఠా నాయకుడు శివసైనికులకు ముఖ్యమంత్రి పదవి కావాలి అనే అంశాన్ని ఉద్ధవ్ థాక్రే వివాదం చేసి ఎన్డీఏ నుంచి బయటకొచ్చాడు టూ థౌజండ్ నైన్టీన్లో బీజేపీతో కలిసి శివసేన ఎన్నికలకు పోటీ చేసింది శివసేన బీజేపీ కూటమికే ప్రజలు అధికారాన్ని ఇచ్చారు నూట ఐదు సీట్లు బీజేపీకి యాభై ఆరు సీట్లు ఇచ్చారు ఫిఫ్టీ సిక్స్ ఎమ్మెల్యేస్లో అత్యధిక ఎమ్మెల్యేలను తన వైపు తీసుకొని మహావికాస్ అగాది ప్రభుత్వం ఉద్ధవ్ థాక్రే నాయకత్వం ప్రభుత్వ పతనానికి కారణమై ఆపరేషన్ లోటస్లో కీలక పాత్రధారిగా సూత్రధారి బీజేపీ అయిన పాత్రధారి ఏక్నాథ్ షిందే చాలామంది ఊహించిన దానికి భిన్నంగా ఏకనాథ్ షిందే ముఖ్యమంత్రిగా అసెంబ్ట్ చేసుకోవడమే కాకుండా ఆయన ప్రభుత్వం ప్రకటించినటువంటి లడ్కీ బహన్ యోజన భారీగా రెండు కోట్ల ముప్పై నాలుగు టూ పాయింట్ త్రీ ఫోర్ క్రోర్ ఉమెన్కు బెనిఫిట్ చేయడం ద్వారా మహాయుతి బి ఎన్డీఏ మహారాష్ట్రలో విజయానికి ఓ కీలక భూమిక పోషించిన నాయకుడు శివ సైనికులకు ముఖ్యమంత్రి కావాలి అనే డిమాండ్పై ఉద్ధవ్ ఠాక్రే ఎన్డిఏ నుంచి వెళితే సైనికున్నే కదా ముఖ్యమంత్రి చేస్తున్నదన్న బీజేపీ ఎత్తుగడకు ఉపయోగపడ్డ నాయకుడు ఏక్నాథ్ షిందే లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఉద్ధవ్ ఠాక్రేకు తీవ్ర సవాలుగా నిలిచాడు అసెంబ్లీ ఎన్నికలనతే అడ్రస్ లేకుండా ఉద్ధవ్ ఠాక్రేను ఓడించగలిగాడు యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ అనుకుంటాను సీట్లు గెలుచుకున్నాడు ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వం శివసేన ట్వంటీ సీట్లకే పరిమితమైంది అందువల్ల ఏక్నాథ్ షిందేను ముఖ్యమంత్రి చేయకపోతే శివసేన మళ్ళీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోకి శివసేన బేస్ అంతా పోతుంది ఇది లాంగ్ టర్మ్లో బీజేపీకి ఛాలెంజ్గా మారుతుంది ఇంకా మిషన్ శివసేన బీజేపీ ప్రారంభించిన శివసేనను కథం పట్టించే కార్యక్రమం పూర్తి కాలేదు కనుక శివసేనను కథం పట్టించి ఉద్ధవ్ థాక్రేను కథం పట్టించే కార్యక్రమం పూర్తి కాకముందే ఏనాథ్ సిందేను ముఖ్యమంత్రి పదవిని తొలగిస్తే అది కూడా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోయి ఆయన విజయం విజయ సాధించిన తర్వాత ఆయన కాదంటే ఎలా శివసేన ఎమ్మెల్యేలు ఇప్పటికే మా నాయకుడు ఏ ఏకనాథ్ ముఖ్యమంత్రి కావాలి అని డిమాండ్ కూడా మొదలుపెట్టారు ఈయన మ్యూజికల్ చైర్ సెకండ్ ప్లేయర్ థర్డ్ ప్లేయర్ అజిత్ పవార్ శరద్ పవార్పై తిరుగుబాటు చేశాడు పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరంగా చేతులబడ్డ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించాడు సో ఈ భారీ విజయం నలభైకి పైగా సీట్లు గెలుచుకున్నాడు ఎన్సీపీ శరద్ పవార్కు పది సీట్లే పరిమితమయ్యారు అజిత్ పవార్ చిరకాల కోరిక ముఖ్యమంత్రి కావాలని కానీ స్పష్టంగా అర్థమవుతుంది తనకు అవకాశం లేదని అందుకే ఇప్పుడు కింగ్ మేకర్గా అజిత్ పవార్ ఎమర్జ్ అవుతున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ సిందేల మధ్య ఎవరు సీఎం అనే అంశం పైన బలాబలాలు దేవేంద్ర ఫడ్నవీస్కి అనుకూలంగా ఉన్న రాజకీయ వ్యూహాల మూలంగా ఏక్నాథ్ సిందే పోటీలో ఉన్నాడు ఈ సమయంలో బ్యాలెన్స్ టిల్ట్ చేసే పాత్ర అజిత్ పవార్ తీసుకున్నాడు తాజాగా రామ్ దాస్ అతేవాల్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు దేవేంద్ర ఫట్నవీస్ను కలిసి వచ్చాక విలేకరులతో మాట్లాడుతూ ఫట్నవీసే ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని ప్రకటన కూడా చేశాడు దీనికి కారణం ఏంటంటే అజిత్ పవార్ నాయకత్వం ఎన్సిపి ఏక్నాథ్ సిందే కాకుండా దేవేంద్ర ఫట్నవీస్ కావాలి అంటే తాను ముఖ్యమంత్రి కాకపోయినా ఏక్నాథ్ షిందే కాకూడదు అనే వైఖరి అజిత్ పవార్ తీసుకున్నాడు తాను ఎలాగో కానుగనక దీనికి కూడా హిస్టారికల్ రీజన్స్ ఉన్నాయి వాస్తవంగా ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో శివసేన ఉమ్మడిగా ఉన్నప్పుడు శరద్ పవార్ నాయకత్వంలో ఎన్సీపీ ఉమ్మడిగా ఉన్నప్పుడు అజిత్ పవార్కు ఆ రోజుల్లో మహా వికాస్ అగాది ప్రభుత్వంలో చాలా ఇన్ఫ్లుయెన్స్ను ప్లే చేశాడు ఉద్ధవ్ థాక్రే చీఫ్ మినిస్టర్గా ఉన్న అజిత్ పవార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్న కీలక పాత్ర పోషించాడు అక్కడే ఏక్నాథ్ షిందేకు అజిత్ పవార్కు మధ్య వివాదం అజిత్ పవార్కి ఈ స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఏక్నాథ్ శిందే వ్యతిరేకించాడు తర్వాత పరిణామాలు మారాయి ఏక్నాథ్ శిందే ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసి శివసేనను తీసుకెళ్లి బీజేపీతో కలిపాడు ఆ తర్వాత అజిత్ పవార్ కొంతకాలానికి శరద్ పవార్పై తిరుగుబాటు చేసి ఆయన ఎన్సిపిని తీసుకెళ్తే మళ్ళీ బీజేపీతో కలిపాడు మళ్ళీ అజిత్ పవార్ ఏక్నాథ్ శిందేలు ఆ రోజు ఉద్ధవ్ థాక్రే నాయకత్వంలో ఒకే కూటమి ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు మహాయుతి ప్రభుత్వంలో ఒకే కుటుంబం ఉన్నారు అందులో ఏక్నాథ్ సిందే నాయకత్వంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాల్సి వచ్చింది అజిత్ పవార్కు అజిత్ పవార్ రాక ఏక్నాథ్ సిందే వ్యతిరేకించాడు సరిపోతుంది కదా ఎందుకంటే బీజేపీ ఏక్నాథ్ శిందేలకు కలిస్తే పవర్ ఉంటుంది కానీ మహారాష్ట్రలో దీర్ఘకాల రాజకీయ ప్రయోజనాలని చూసిన భారతీయ జనతా పార్టీ ఎన్సీపీని చీల్చాలి అజిత్ పవార్ను తీసుకోవాలని నిర్ణయానికి వస్తే ఏక్నాష్ సిందే మరో మార్గం అంగీకరించాడు సో అజిత్ పవార్కు రెండు కంప్లైంట్స్ ఉన్నాయి మొదటి కంప్లైంట్ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంలో తన ఇన్ఫ్లుయెన్స్ను ఏకనాథ్ సిందే వ్యతిరేకించడం మళ్ళీ మహాయుత్లోకి తాను రావడాన్ని ఏక్నాథ్ సిందే వ్యతిరేకించడం ఆ రెండు కంప్లైంట్లను ఇప్పుడు తనకు అవకాశం వచ్చింది దేవేంద్ర ఫడ్నవీస్ ఏక్నాథ్ సిందేల మధ్య పోటీ ఉన్న సమయంలో బ్యాలెన్స్ను టిల్ట్ చేస్తూ ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఒక పిట్ట ఏక్నాథ్ సిందేని ఎగరగొట్టడం తనను వ్యతిరేకించి తనకు ఛాలెంజర్గా మారిన ఏక్నాథ్ సిందేను ముఖ్యమంత్రి కాకుండా చూడడం రెండవది దేవేంద్ర ఫడ్నవీస్ను ముఖ్యమంత్రిగా బ్యాలెన్స్ను టిల్ట్ చేయడానికి ఉపయోగపడి ఫట్నవీస్కు దగ్గర కావడం బీజేపీకి దగ్గర కావడం ఏకకాలంలో రెండు ప్రయోజనాల్ని అజిత్ పవార్ సాధిస్తున్నాడు ఇప్పుడు అజిత్ పవార్ కాగలగార్యం గంధర్వులు తీర్చినట్లు బీజేపీకి కాగలగార్యం అజిత్ పవార్ తీర్స్తున్నాడు చూడండి అజిత్ పవార్ కూడా ఫట్నవీసే అంటున్నాడు అని బ్యాలెన్స్ దేవేంద్ర ఫడ్నవీస్కి అనుకూలంగా ట్రిల్ చేయడానికి ఏక్నాథ్ సింధా బక్రా బక్రా అవ్వటానికి ఇవాళ అజిత్ పవార్ కారణమవుతున్నాడు అది పాలిటిక్స్లో కింగ్ మేకర్లు ఎలా అవుతారనటానికి ఇదొక ఉదాహరణ